కరీంనగర్ జిల్లాలో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వానకొండూరు మండలంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టారీతిన ఇసుక తరలిస్తున్నారు. మండల కేంద్రంలో అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఎంపీటీసీలు, గ్రామ వార్డ్ మెంబర్లు కలిసి అడ్డుకున్నారు. మానకొండూరు మహంకాళి అమ్మవారి గుడి నుండి ఆదివారం అన్నారం శివారు వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఇసుక లోడుతో ఉన్న 50 లారీల వరకు అడ్డుకున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.